ఎస్పీపీ యు మే ప్రొసీడ్ ముందు డిఫెన్స్ వారి వాదాలు వినేస్తే ఇవాల ఆవిడ మన ఆనర్డ్ గెస్ట్ కదా మీకు మీ ఆయన మీద అనుమానం ఎప్పటి నుంచి కలిగింది నన్ను చీటికి మాటికి కొట్టడం మానేశారండి అప్పటి నుంచి ఆడదొన్న పోత పిప్పల బస్తా అని తిట్టడం మానేశారండి అగో అప్పటి నుంచి ఆ పైన రోజు మల్లెపూలు పకోడీలు తెచ్చిచ్చారండి అప్పటి నుంచండి సావిట్లో బొగ్గుతో ఇల్లు బొమ్మ గీసి నీ కోసం ఇల్లు కడుతున్నాను డబ్బు కావాలి కదా అని తాకట్టు కోసం ఒక్కొక్కటి నగలు తీసుకున్నారండి అప్పటి నుంచండి ఆనాడు ఆ దుర్ఘటన జరిగిన నాడు ఏం జరిగిందో వివరంగా చెప్పండి టాక్సుల జమాబందీ ఉంది ఇల్లు గోడౌన్ సోదాలు చేస్తారు నువ్వు పిల్లలు కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళు అని రైలు ఎక్కించాడండి టాక్సీ వాళ్ళొస్తే నాకేం ఇబ్బంది అన్నా వినిపించుకోలే రైలు కదిలేయాలా కొత్తింటి కోసం కొరియా సిమెంట్ బస్తాలు వస్తాయని చెప్పి నా కాసుల పేరు తీసుకున్నాడండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఏదైతేనే తెర ఉందిగా పావుగడ ముద్దుల చెప్పండి మీరిచ్చారా ఆయన తీసుకున్నారా ఇప్పించుకున్నారండి అసందర్భపు వివరాలు మిస్టర్ ఏపీపీ సందర్భ శుద్ధిని కోర్టు వారు నిర్ణయిస్తారు తర్వాత కాసుల పేరు ఇలా చేతలబడింది అంతే రైలు కదలనే లేదు అంతలోనే ఎల్లొత్తానంటూ లగిత్తు కలిపాడండి అప్పుడు అర్థమైంది అనుమానం వేసింది ఏమని పుట్టిల్లు కాదు నవ్వు అందా కాదు పదినాళ్ళు నా పీడ వదిలించుకుని దాంతో కులకడానికి ఎత్తు అనిపించింది అంతే నేను రైలు దిగేశాను దిగిపోవటం ఆయన చూశాడా అక్కడ ఉంటే కదా ఆగమేఘాల మీద ఎగిరి వెళ్ళిపోయాడు దానికి ఆడికి అక్కడికేనని నీకు ఎలా తెలుసు ఆడికెళ్ళి కళ్ళారా ఎన్నాను చూశాను కాబట్టి ఏం విన్నారు ఏం చూశారు ఏముంటుంది ఇంగ్లీష్ లో చిట్ ఫండ్ కండిషన్ అన్ని తెలుగులో చెప్తుంటుంది ఆవిడ దానికి ఒళ్ళో కూర్చొని మరీ వినాలా అంటే ఆయన చెవుడు పాపం పైగా చీకటి కూడాను ఎస్ అవును ఐ మీన్ నేను చెప్పేది ముద్దాయి చెప్పేది చెప్పనివ్వండి చెప్పండి మీరేం విన్నారు ఏం చూశారు నీ ముక్కు నాది నా మూత నీది ఈ ముద్దు నాది అని అంటూ పంచుకుంటూ ఊహో గలగలాడిపోతున్నారండి అప్పుడు మీరేం చేశారు ఏం చేసింది కత్తి తీసి పొడిచి చంపబోయింది దారుణం ఘోరం ఆ స్థితిలో ఎవరైనా అలాగే చేస్తారు అలా చేయడం తప్పు కాదా నేరం కాదా ఒక్కవేళ వాళ్ళది తప్పే అయినా చంపేయడమేనా నువ్వేమన్నా కోర్టువా పోలీసువా మిలిటరీవా యువర్ ఆనర్ ఒక్క క్షణం నేను చెప్పేది మనసు పెట్టి వినండి ప్రాసిక్యూటర్ గారు ఒకవేళ తప్పే అయినా అని తేలిగ్గా అంటున్నారు ఒక్క క్షణం మధురవాణి గారిని పురుషుడిగా ఊహించండి ఇప్పుడు ఆలోచించండి వరహాల రాజు హఠాత్తుగా ఇంటికొచ్చాడు అతని భార్య పరపురుషుడి కౌగిట్లో కులకడం చూశాడు ఈ ముక్క ఎవరిది నాది ఈ మూత ఎవరిది ఆ భర్త వాళ్ళని చూసి అక్కడికక్కడే కొట్టి చంపుతాడా లేక ప్లీజ్ కంటిన్యూ మీరు ముద్దులాడుకోండి అని చెప్పి పోలీసుల కోసం వెళ్తాడా మగాడు చంపితే ఆవేశము ఆడది చేస్తే హత్యనా నాన్సెన్స్ ఇవన్నీ అబద్ధాలు ఆ రాజుగారు కల్పిస్తున్న కట్టుకథలు ఆవిడ కసికొత్తి కత్తితో పొడిచి హత్య చేయబోయింది కత్తి కాదయ్యా మగడా ఎత్తుకుద్దేశానంటే నీ కాదు నా మొగుడిని నేనే చంపుకుంటానా అబ్బి నాకు ఇద్దరు పిల్లలయ్యా వాళ్ళ కోసమైనా నా మొగుడు బతకొద్దు కొట్టి చంపలేక ఎత్తి కుదేశాను నువ్వు అరి చచ్చినా నేను నమ్మను చెట్టంత మనిషిని ఎత్తి కుదేయడం ఇంపాసిబుల్ అసాధ్యం యువర్ ఆనర్ నేను ఓల్డ్ ఫ్యాషన్ ఫెలో రెండు సెక్షన్లు నమ్ముతాను ఆడ మగ ఆడది అబల మగాడు బల్లుడు ఒక అబల వల్ల ఈ పని సాధ్యం కాదు చేసి చూపించమను డూ ఇట్ ప్రూవ్ ఇట్ యువర్ ఆనర్ ముద్దాయిని కోర్టు వారికి లోకానికి ప్రూవ్ చేయమనండి ఆవిడే కనుక అలా మనిషిని ఎత్తగలదంటే నేను ఈ కేసు వదిలేస్తాను ఆవిడ నిర్దోషిని ఒప్పుకోవచ్చు సైలెన్స్ సైలెన్స్ ప్రాసిక్యూషన్ వారే స్వయంగా ఛాలెంజ్ చేసిన ప్రకారం ఒక స్త్రీ ఆవేశంలో ఒక పురుషుణ్ణి పైకెత్తి విసిరి కొట్టగలదని ముద్దాయి ఒక అబల రుజువు చేసింది తప్పు చేసిన భర్తని దండించడమే తప్ప తన పుస్తలతాడు తెంచుకోవడం ఆమె ఉద్దేశం కాదని కత్తి పట్టినా ఎత్తి కొట్టినా ఏం చేసినా
హత్య చేయాలన్న ఆలోచనతో చేయలేదని స్పష్టంగా తేలిపోయింది. ఒక గృహ కలహాన్ని ఒక చిన్న కొట్లాటని హత్య కేసుగా చిత్రించి కోర్టుకు తెచ్చిన ప్రాసిక్యూషన్ వారిని మందలిస్తూ ముద్దాయి కాసులమ్మ నిర్దోషిని తీర్పు చెప్పి విడుదల చేయడమైనది. కేసుకైన ఖర్చులు కూడా ప్రాసిక్యూషన్ వారు ఆమెకి ఇవ్వవలసి ఉంటుంది. Thank you.